ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ టీవీ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఒలివా టీవీ ఛానల్లో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మరి డైరెక్టర్ అయినటువంటి రత్న కుమార్ గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆ యొక్క ప్రోగ్రాం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడాలని, మీరు దేవునిలో ఇంకా స్థిరపడాలని నా ఆకాంక్ష. కనుక ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి యిర్మీయా వ్రాసినటువంటి గ్రంథం 17వ అధ్యాయము 9వ వాక్యంలో ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను దేవుని వాక్యంలో నుండి. అది ఇప్పుడు మనం చదువుకుందాం. ఇప్పుడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హల్లెలూయా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయము ఈనాడు మన దేశానికి క్యాపిటల్ ఢిల్లీ, మన రాష్ట్రానికి క్యాపిటల్ అమరావతి, అదేవిధంగా మనిషికి క్యాపిటల్ అనేటువంటిది హృదయం మాత్రమే. ఆ హృదయంలో దేవుడు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ ఘోరమైనటువంటి, అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి గలటువంటి ఆ హృదయాన్ని యేసయ్య కోరుకున్నాడు. ఆ హృదయము, ఆ ఘోరమైనటువంటి హృదయాన్ని తొలగించి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ పాపమునంతా కూడా ఆయన తీసివేసి ఆయన మన హృదయంలోనే ఆయన నివసించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈనాడు మనం చూస్తున్నాము, మరి హృదయము ఈనాడు చెడిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హృదయంలో నుండే అనేకమైనటువంటి మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకము వచ్చును. కనుక మనుషుని హృదయంలో నుండి వచ్చేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ మనం గమనించినాం. కనుక మనిషి హృదయము మొదటిగా పాపంతో నింపబడి ఉంటుంది. ఇటువంటి శరీర సంబంధమైనటువంటి దురలవాట్ల చేత, దుర్వ్యసనముల చేత నింపబడి ఉంటుంది. అందుకనే ఆ ఘోరమైనటువంటి హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటి మరి ఆ హృదయము. ఆ హృదయాన్ని యేసయ్య మార్చడానికి, ఆ హృదయంలో ఆయన నివసించడానికి ప్రభు ఆయన ఇష్టపడినటువంటి వాడై మన హృదయాన్ని ఆయన కోరుకున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుక దేవుని వాక్యంలో చదవబడినట్లుగా హృదయంలో నుండి అన్నీ కూడా బయటికి వస్తున్నాయి. ఒక మనిషి జీవితాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే అతని యొక్క మాటలను బట్టి, అతని యొక్క ప్రవర్తనను బట్టి అతడు ఎటువంటి వాడో మనం తేల్చగలము. కనుక హృదయము ప్రాముఖ్యమైనది. ఆ హృదయంలో ఒక నూతన పరివర్తన కలగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈనాడు అనేక మంది జీవితాల్లో హృదయము మార్పు చెందకుండా ఈనాడు భక్తి చేస్తూ ఉన్నారు. ఇటువంటి భక్తి దేవునికి ఇష్టం లేదు. కనుక మొట్టమొదటిగా మన హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క పాపాన్ని తొలగించుకోవాలంటే ఒకటి మనకి మార్గమైనది. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వాక్యంలో కనుక మనం చూడగలిగితే, రోమా 7:11 కనుక ఈ మనిషి హృదయంలో ఉన్నటువంటి ఆ పాపము, అది మనిషిని వశపరుచుకొని పాపంలోనికి తీసుకువెళుతుంది అన్నటువంటి మాటలు అక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వాక్యంలో కూడా మరి
అపొస్తలుడైన పౌలు ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. దాన్ని మనం చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని. కనుక హృదయంలో ఉన్నటువంటిది ప్రాచీనమైనటువంటిది, అది ఆ యొక్క స్వభావాన్ని మనం విడిచిపెట్టాలని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. ప్రాచీనమైన స్వభావం, పాత స్వభావము, పాత అలవాట్లు, పాత కోరికలు, లేకపోతే పాత ఆ యొక్క ఇచ్చలు, అవన్నీ కూడా హృదయంలో ఉంటాయి. ఆ పాతవన్నీ కూడా మనం తీసివేసుకోవాలి. వాటిని మనం తొలగించుకోవాలంటే ఒక ఇంటిలోనికి ఒక వెలుగు వచ్చిన తర్వాత ఆ ఇంటిలో ఉన్నటువంటి చీకటంతా కూడా వెళ్ళిపోతుంది. కనుక ఏసయ్య అనేటువంటి ఆ వెలుగు వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆ చీకటి ఎలాగ వెళ్ళిపోతుందో అదేవిధంగా మన యొక్క ప్రాచీన స్వభావాన్ని మనం తీసివేసుకోవాలి. ప్రాచీన స్వభావం మనలో నుంచి వెళ్ళాలంటే ఒకటే ఒకటి మార్గము, ఆ ఘోరమైనటువంటి ఆ వ్యాధిలో నుండి ఆయన మనలను రక్షించడానికే ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఈ లోకంలో రకరకాలైన వ్యాధులు ఉన్నాయి, భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. భయంకరమైనటువంటి వ్యాధుల్లో మనం ఈనాడు మనం చూసుకుంటున్నాం క్యాన్సరు, ఎయిడ్స్. కాబట్టి ఇవి భయంకరమైన వ్యాధులు. ఈ ఆ వ్యాధులు మాటలు విన్నప్పుడే మనుషులు భయపడతారు. కనుక అటువంటి ఘోరమైనటువంటి వ్యాధులు మరి మనిషికి సంక్రమిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దానికంటే ఘోరమైన వ్యాధి హృదయంలో ఉన్నటువంటి వ్యాధి. ఆ వ్యాధిని తీసుకోవడానికి, ఆ వ్యాధిలో నుంచి స్వస్థత పొందడానికి మనుషులు మరి ఇష్టపడటం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈనాడు క్యాన్సర్ పోగొట్టుకోవాలని ప్రయాసపడుతున్నారు, ఎయిడ్స్ పోవాలని ప్రయాసపడుతున్నారు. కానీ మరి హృదయంలో ఉన్నటువంటి ఈ ఘోరమైన వ్యాధి, ఈ పాపం అనే వ్యాధి పోవడానికి మనుషులు ప్రయాసపడటం లేదు. మనుషులు లోకంలో అనేకమైన వాటిని పొందుకోవడానికి ఇష్టపడి పరుగులు పరిగెడుతూ ఉన్నారు. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ప్రసంగి గ్రంథకర్త 9:3 ఒక మాట ఆయన సెలవిస్తాడు. ప్రసంగి గ్రంథం 9:3 ప్రసంగి గ్రంథం 9:3 కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది, దాన్ని జాగ్రత్తగా గమనించండి. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయం చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. కనుక చాలు చాలు చాలు, ఏమంటాడు ఇక్కడ, నరుని హృదయము చెడుతనముతో నింపబడి ఉన్నది. ఈనాడు ప్రతి మనిషి హృదయము చెడుతనముతో నింపబడి ఉంది, చెడుతో పాపముతో నింపబడి ఉంది. కనుక ఆ యొక్క పాపము నుండి విడిపించడానికి, ఆ పాపాన్ని తొలగించడానికి, ఆ చెడుతనాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అందుకని దేవుని వాక్యంలో యెషయా గ్రంథకర్త వ్రాస్తాడు తన యొక్క గ్రంథంలో 1:6 కనుక మనం చూస్తే, యెషయా గ్రంథము 1:6 కనుక మనం గమనించగలిగితే, మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. కనుక మనిషి యొక్క హృదయము, లేకపోతే మనిషి యొక్క జీవితంలో పాపముల చేత అతను మరి రక్తము చేత, పాపము చేత అతను ఉన్నట్లుగా, ఆ యొక్క గాయములు ఏవి కూడా అవి కట్టబడలేదు, స్వస్థపరచబడలేదు అన్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇది పాపానికి సాదృశ్యంగా ఈ మాటలు పలికాడు యెషయా గ్రంథకర్త. కనుక మన పాపములు ఎంత ఘోర పాపమైనా సరే, ఎటువంటి పాపములైనా సరే, యేసయ్య క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన మనలను క్షమించి తన అమూల్యమైన రక్తములో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నటువంటి వాడు. కనుక ఆ యొక్క పాపము మనలో నుంచి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మన యొక్క జీవితాల్లో ఆశీర్వాదము, మన జీవితాల్లో
అనేకమైనటువంటి మేలులు కలుగుతాయి. పాపము మన హృదయంలో పెట్టుకొని మనం ఎక్కడెక్కడ తిరిగినా మరి అందుకనే కొంతమంది చెప్తారు, పాపం హృదయంలో పెట్టుకొని ఎక్కడెక్కడో తిరిగితే కూడా మనకి ఎటువంటి దానివల్ల మేలు మనకు కలగదు. ఒక ఆయన ఈ మధ్య పుష్కరాలు జరుగుతుంటాయి, హిందువులందరూ కూడా ఈ పుష్కరాలకు వెళుతూ ఉంటారు. అక్కడ వెళ్ళి అందరూ ఆ పుష్కరాల్లో మునిగి మునిగి లేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక ఆయన అడిగితే, అయ్యా మేము చేసిన పాపాలన్నీ కూడా ఈ నీళ్ళలో మాకు నివృత్తి కలుగుతుంది, మేము ఆ నీళ్ళలో మునిగి లేచిన వెంటనే మా పాపాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది నిజంగానే అలాగ జరుగుతుందా? ఒక ఆయన అయితే ఆ విధంగా లోపల రెండు చేతులు పెట్టి, నీళ్ళలో రెండు చేతులు పెట్టి ఎక్కువసేపు అక్కడ నిలబడుకొని ఉన్నాడు. ఎవరు అడిగారంట, ఏమయ్యా అందరూ మునిగి మునిగి లేస్తున్నారు, నువ్వైతే రెండు చేతులు లోపల పెట్టుకుని గమ్మునున్నావు, ఏమో చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి అని అడిగితే ఆయన అంటాడంట, అయ్యా ఇదిగో ఈ మునుగుతున్నారే వీళ్ళందరి పాపాలు మరి నివృత్తి అవుతూ ఉంటే ఈ బొగ్గు ఎందుకు తెల్లగా కదయ్యా, ఇదిగో బొగ్గుని కడుగుతున్నానయ్యా ఈ నీళ్ళలో అని చెప్పి అన్నాడంట. ఆ మనిషి అన్నాడంట, ఆ బొగ్గు తెల్లగా కాదు వీళ్ళ పాపములు కూడా పరిహరించబడవు. కనుక ఈనాడు అనేక మంది మన పాపాలు పరిహరించబడడానికి మరి అనేక రకాలైనటువంటి మార్గాలు ఎంచుకొని మరి ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే పాపమును క్షమించే అధికారము ఒక్క యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే ఉంది. ఆయన పాపములు కొరకు మన కొరకు మరణించినాడు. మనం చేసిన ప్రతి పాపం కొరకు ఆయన మరి సిలువ వేయబడ్డాడు, ఆయన భరించినాడు, సహించినాడు. కనుక ఆ పాపం నుంచి మనల్ని క్షమించి మనకు ఆ పరిపూర్ణమైనటువంటి ఆ నివృత్తిని ఆయన కలిగ చేయగలడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడంటే, నేను నీ పాపాలు క్షమించి నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తానని యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన నూతన హృదయాన్ని మనకిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. పాత హృదయంలో ఉన్నటువంటి అలవాట్లు అన్నీ కూడా తొలగించి వేసి నీకు నూతన హృదయం ఇచ్చి నీ జీవితాన్ని నూతనపరచడానికి యేసయ్య ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని యెహెజ్కేల్ గ్రంథంలో 36వ అధ్యాయంలో 26వ వచనంలో కనుక మనం చూడగలిగితే అక్కడ ఒక కలగజేసేదను. ప్రైజ్ ద లార్డ్. కనుక నూతన హృదయము మీకు నేను ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను. ఎవరు నూతన హృదయాన్ని ఇవ్వగలరు? ఎవరు నూతన స్వభావాన్ని, ఒక మనిషి స్వభావాన్ని ఎవరు మార్చగలరు? ఎవరు కూడా మార్చలేరు. అందుకనే దేవాతి దేవుడే, సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడే, నిన్ను సృష్టించినటువంటి దేవుడే ఆయన అంటున్నాడు, నీ హృదయాన్ని మారుస్తాను. నీ హృదయం మారిస్తే నీ బ్రతుకు, నీ జీవితం మార్చబడుతుంది, నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతావు. అందుకని నూతన హృదయాన్ని ఇస్తాను, ఆ తర్వాత నూతన స్వభావాన్ని నీకు కలుగ చేస్తాను, ఆ తర్వాత రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. ఈనాడు అనేక మంది జీవితాల్లో కనుక మనం గమనిస్తే ఎంత కఠినంగా ఉంటారో, నిజంగా వాడి గుండె రాయిరా అని చెప్పి అని అంటారు కొంతమంది పెద్దోళ్ళు. కనుక వాడు రాయిలాగా ఉన్నాడురా అంటారు. నిజమే, అనేక మంది ఈనాడు భార్యకి తెలియకుండా భర్తని, భర్తకు తెలియకుండా భార్యని ఈనాడు భయంకరంగా వాళ్ళని చంపడం, తర్వాత ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే మనిషి హృదయంలో ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి హృదయం, రాయిలాగా ఈనాడు మనిషి ఆ రాతి గుండెను కలిగిన వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాడు. అయితే యేసయ్య అంటున్నాడు, నీకు మాంసపు గుండెనిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన మాంసపు గుండెనిచ్చి నిన్ను మెత్తనగా చేసి నీకు మంచి మనస్సు నీవు కలిగి జీవించేటట్లుగా యేసయ్య చేయబోతున్నాడు. యేసయ్య మంచి మనసు కలిగిన వాడు. ఆయన మనసు నీకు ఇస్తాడు, ఆయన హృదయాన్ని నీకు ఇస్తాడు. కనుక ఈనాడు అటువంటి మనస్సు మనం కలిగి ఈ లోకంలో జీవించాలి. అందుకని యేసయ్య ఆయన శత్రువులను సైతము ప్రేమించమని చెప్పాడు. ఆ మంచి మనస్సు, ఆ మంచి హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు శత్రువులను సైతము ప్రేమించగలిగేటువంటి స్వభావము వాళ్ళలో కనబడుతుంది. అందుకనే
ఏస్కేల్ అదే ఏస్కేల్ గ్రంథంలో కనుక మనం చూస్తే 11వ అధ్యాయము 19 20 వచనాలు కనుక మనం గమనిస్తే అక్కడ గైకొన్నట్లు నేను వారి శరీరంలోని రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. హల్లెలూయా. కనుక వారిలో ఎవరు పుట్టించాలంటే నువ్వు ఎన్ని చేసుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ హృదయాన్ని నువ్వు మార్చుకోలేవు. అయితే ఆయన అంటున్నాడు, నేను నీకు నూతన హృదయాన్ని నేను నీకు ఇస్తాను, నూతన హృదయము వాళ్ళలో నేను పుట్టిస్తాను మరలా. కనుక ఎంత మంచి దేవుడు యేసయ్య. కనుక ఈనాడు నీ హృదయం చెడిపోయిందా? ఈనాడు అనేక మంది దుర్వ్యసనములు దురాలవాట్లు మరి బానిసలుగా ఉన్నారంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి మార్పు లేనటువంటి వాళ్ళ హృదయమే. ఈనాడు బైబిల్ పట్టుకొని చదువుతున్నారు, ఈనాడు అనేక రకాలుగా మరి భక్తి చేస్తూ ఉన్నారు, మరి భక్తి జీవితంలో ఉన్నారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, విశ్వాసులుగా పిలువబడుతున్నారు, కానీ వాళ్ళల్లో ఆ నూతన హృదయం లేదు, ఆ నూతనమైనటువంటి మనసు లేదు, ఆ మెత్తని మనసు లేదు. కనుక మరి యేసయ్య అంటున్నాడు, నేను నీకు నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, నూతనమైనటువంటి మనసును నీకు దయచేస్తాను. ఒక పర్యాయము దావీదు ఆయన పాపం చేసినప్పుడు తను పశ్చాత్తాప్తుడై ఒక మాట ఆయన తన యొక్క కీర్తనలో రాశాడు. 51వ కీర్తన 10వ వచనంలో కనుక మనం గమనిస్తే ఆ మాటలు అక్కడ ఆ మాట అక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన అంటాడు దావీదు, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. కనుక దేవా నా యందు మీరు శుద్ధ హృదయాన్ని కలగచేయి. నా హృదయంలో ఎటువంటి కల్మషము, ఎటువంటి పాపము, ఎటువంటిది నా హృదయంలో ఉండకూడదు. నా హృదయాన్ని శుద్ధ హృదయంగా చేయి నాయన, నా హృదయాన్ని కడిగి పరిశుద్ధపరచు నాయన అని దావీదు చెప్తున్నాడు. హృదయాన్ని శుద్ధి చేయగలిగిన వాడు యేసయ్య మాత్రమే, నిన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రమే నీ హృదయాన్ని బాగు చేయగలడు. అందుకనే దావీదు కూడా దేవుని కోరుకుంటూ ఉన్నాడు, నాలో శుద్ధ హృదయాన్ని కలిగించేయి, నా హృదయాన్ని మార్చు నాయనా, నా హృదయంలో అటువంటి పాపం లేకుండా నేను ఇక మీదట నేను మంచి వ్యక్తిగా మంచి మరి బిడ్డగా నేను జీవించడానికి నాకు సహాయం చేయి తండ్రి అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. కనుక ఆయన మనకు శుద్ధ హృదయాన్ని ఇచ్చే దేవుడు. ఆయన మన జీవితంలో మనలను ఆయన మార్పు కలిగిన వ్యక్తిగా మనల్ని చేయగలిగినటువంటి వాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మన హృదయంలో ఒక నూతన కార్యం జరగాలి, మన హృదయము మార్చబడాలి. మనము భక్తి చేయడం కాదు, లేకపోతే ఏవేవో మనం మార్చుకోవడం కాదు. ఈనాడు కొంతమంది వేషాలు మార్చుకుంటా ఉన్నారు, ఒకవేళ తెల్లగుడ్లు వేసుకున్నంత మాత్రాన, ఒకవేళ భక్తి సంబంధించినటువంటి వేషం వేసుకున్నంత మాత్రాన హృదయము మార్పు చెందకపోతే ఆ భక్తి వ్యర్థమైపోతుంది. అందుకనే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక దొరగారు ఒక పందిని పెంచుకుంటూ ఉన్నాడు. ఈ పాశ్చాత్య దేశపు వాళ్ళకి ఆనవాయితీ అలవాటు ఏంటంటే ఏదైనా ఒక జంతువుని వాళ్ళు పెంచుకుంటారు. ఈయన ఒక పందిని పెంచుకుంటున్నాడు, దానికి ఒక పేరు పెట్టినాడు, టామీ అని పేరు పెట్టినాడు. ఆ తర్వాత ఆ పందిని చాలా ఆ పందికి ఒక బెడ్ చేయించినాడు, మంచం, అదేవిధంగా దానికి ఒక కంచం కూడా ఉంది, దానికి చొక్కా గుట్టించినాడు, దానికి కమ్మలు ఆ చెవులకు కమ్మలు చేయించినాడు, ఇంకా రకరకాలుగా ఒక మనిషి ఏ విధంగా ఉంటుందో అట్లా ఆ పందిని అన్ని సౌకర్యాలతో దానికి మంచి ఫుడ్డు, మంచి బెడ్డు, దానికి కావలసినవన్నీ కూడా సమకూర్చి దాన్ని ప్రేమతో చూసుకుంటూ మరి ఉన్నాడు. కానీ ఒక రోజున ఆ పందిని టామీని తీసుకొని బయటికి గొలుసుతో తీసుకొని అలాగూ రోడ్లో వెళుతూ ఉంటే ఒక ఫ్రెండు ఎదురుగా ఆయనకి ఎదురుపడి, అయ్యా ఏంటిది నువ్వు అని అంటే, ఇది నా టామీ, నేను దీన్ని ప్రేమిస్తున్నాను, ఇది మామూలు టామీ కాదు, ఇది మామూలు పంది కాదు, ఇది నా టామీ, దీనికి ఆ లక్షణాలు లేవు అని చెప్పి ఆయన సంతోషిస్తాడు. అప్పుడు వెంటనే ఈ మాటల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉండగా
ఆ జరిగినటువంటి సంగతి ఏంటంటే ఈయన చేతుల్లో ఉన్నటువంటి గొలుసు చిన్నంగా ఆయన వదిలేస్తాడు. వెంటనే వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతూ ఉండి కొంత సమయం అయిన తర్వాత ఈయన మరలా ఆ యొక్క టామీని వెతకడానికి చూస్తే ప్రక్కలోనే రోడ్డు ప్రక్కలోనే ఒక బురదగుంట ఉంటుంది. ఆ బురదగుంటలో ఈ పంది అక్కడ ఉంటూ చూస్తాడు. అయ్యో నా టామీ, నా నేను అన్ని వస్తువులు ఒక మనిషికి కల్పించినట్టు కల్పించిన నా టామీ బురదలో పట్టమా, ఇది అసంభవం కాబట్టి నా టామీ పడకూడదు అని చెప్పి పరిగెత్తుకుంటా పోయి అక్కడికి కమాన్ టామీ కమాన్ గెటప్ అని చెప్పి అంటా ఉంటే ఆ టామీ అని చెప్పి అక్కడనే ఉండిపోద్ది. దానికి ఎన్ని రోజులు పాపం ఆయన బంధించినాడు, ఎన్ని రోజులు దానికి బెడ్డు, తర్వాత మళ్ళీ దానికి మంచి ఫుడ్ తర్వాత అన్నీ కూడా వస్తువులు కల్పించినా దాని స్వభావం మాత్రము దాని హృదయం మాత్రము ఆ యొక్క బురదనే ఆశపడతా ఉంది. కాబట్టి అబ్బా ఎన్ని రోజులకి నాకు విడుదల దొరికింది, అబ్బా ఎన్ని రోజులు నేను ఒక బందీగా నేను ఉన్నాను, ఇది కదా పన్నీరులాగా నాకుందని చెప్పి దాంట్లో పడి ఆ సంతోషంగా ఈయన పిలుస్తుంటే కూడా రాలేదు. మొత్తం మీద దాన్ని తీసుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దానికి మంచి మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. డాక్టర్, నా యొక్క టామీ మరి నా పంది మామూలు పంది కాదు కదా, మరి ఇది స్పెషల్ కదా, మరి ఇది మరలా బురదలకు వెళ్ళిపోయింది ఇది, కాబట్టి దీన్ని ఏ విధంగా నువ్వు మార్చాలి, ఇది పందిలాగా ప్రవర్తించకూడదు అని చెప్పానంటే అయ్యా పంది అది దాని స్వభావం అంతే కదా, దాన్ని ఎలాగో మనం మార్చగలము అని చెప్పానంటే ఆయన పట్టుబట్టి తప్పకుండా నా టామీని నువ్వు మళ్ళా బురదలోకి వెళ్లకుండా నా టామీ పందిలాగా బ్రతకకుండా నా టామీను మార్చాలి అని చెప్పి చెప్పాడు. కనుక వెంటనే ఆయన అన్నాడు, సరే ఈ పందిని ఇక్కడ వదిలిపెట్టేసి మీ టామీని వదిలిపెట్టి వెళ్ళిపోను అన్నాడు. వెళ్ళిపోయిన ఆ తర్వాత మూడు రోజుల తర్వాత వస్తే ఆ పంది తీసుకొని వచ్చినాడు. ఆ పంది ఆ బురదగుంట దగ్గర తీసుకొని వెళితే ఆ పంది పోవటం లేదు బురదగుంటలోకి. మళ్ళా పరిగెత్తుకుని వెళ్ళినాడు. ఏం డాక్టర్ ఏం చేసినా నా పంది బురదగుంటలోకి కూడా అది వెళ్ళటం లేదు అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, ఈ పంది గుండెని తీసివేసి గొర్రె గుండె ఈ పందిలో పెట్టాను కాబట్టి అది పట్టం లేదు, కనుక నీ యొక్క గుండెను మార్చడానికి రక్షకుడైన యేసు ఈ లోకానికి వచ్చినాడు. నీ జీవితాన్ని మార్చుకో, యేసు ఇప్పుడే నిన్ను మారుస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు, నీ అలవాట్లను మారుస్తాడు, నీ బుద్ధిని మారుస్తాడు, నీ మనసును మారుస్తాడు, నీ జీవితంలో అద్భుతమైనటువంటి విడుదలను పొందుకుని ఈ లోకంలో ఒక మంచి వ్యక్తిగా సమాజంలో నీవు ఒక గౌరవంగా నీవు ఒక మంచి బిడ్డగా ఈ లోకంలో యేసయ్య బిడ్డగా నువ్వు జీవించగలవు. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరించు, నీ హృదయంలో యేసయ్యని చేర్చుకో, అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందగలవు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నువ్వు సెలవిచ్చినావు తండ్రి నాయన, రాతి గుడ్డని తీసివేసి మాంసపు గుడ్డని ఇస్తారన్నావు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, కనుక అటువంటి ఆ యొక్క వ్యాధిలో నుంచి విడిపించి మానవుని రక్షించి ఒక నూతన వ్యక్తిగా చేసి ఈ లోకంలో నాయన మానవ విలువలు కలిగినటువంటి మనుషులుగా మమ్మల్ని చేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి ప్రతి కష్టాలు, వారికి ఉన్న సమస్యలు, వాటన్నిటి నుంచి మీరు వారిని విడిపించి నాయన వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దాన్ని ప్రతి బిడ్డల్ని దీవించండి. వ్యాధులతో ఉన్న బిడ్డలను మీరు తాకి ఉట్టి స్వస్థపరచండి నాయన. వారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును తను మీరు అనుగ్రహించి మీ మేళ్ల చేత నింపి ఆశీర్వదించమని, దీవించమని మీ చేతులకు తండ్రి అప్పగించుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకు త్వరలో రానైన నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి అనంతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించి కాపాడునుగాక. ఆమేన్.